తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. ఆస్తి పన్ను ఆస్తి విలువ ఆధారంగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎం రామ్మోహన్ మున్సిపల్ చైర్మన్కు అభ్యంతరాల పత్రాలు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆస్తి పన్నుపై ఆదాయం పెరిగితే పన్ను పెంచుకోవచ్చని, అంతేగాని ఆస్తి విలువ పెరిగితే ఆదాయం పెరగదని పాలకులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఆస్తి విలువ పెరిగినప్పుడల్లా ఇంటి పన్నులు ఈ అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటర్ డ్రైనేజీ చెత్తలపై యూజర్ ఛార్జీలు వసూలు చేసే ఆలోచన విరమించుకోవాలని సూచించారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా పన్నులు పెంచడం సరికాదన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిఎస్ భాస్కరాచార్యులు, మనుగంటి సుబ్రహ్మణ్యం, యనమండ్ర సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ప్రజలు విధానంలో ఉంది కాబట్టి పిఠాపురం నియోజకవర్గ పరంగా అందరికీ కూడా ఇబ్బంది కలిగించేటువంటి విషయం ఇది. ఇంకేదంటే ఈ టైంలో ఆస్తి పన్ను పెంపడాన్ని మాత్రం ఎవరో కూడా హర్షించరు. దయచేసి ఈ కరోనా సమయంలో ఆస్తి పన్ను పెంపు ప్రభుత్వం ఆపు చేసి ప్రజలకి ఉపశమనం కలిగించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ మన చైర్మన్ గారికి కమిషనర్ గారికి రిక్విజేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లో ఆస్తి పన్ను పెంపుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. ఈ ఆస్తి పన్ను పెంపుదల అన్నది తర్వాత సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని పెంచవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం.